congratulations. Anta with luck. Within 3 days, Murrojulane join our atama. Yappadaina join avani. Mundu Tirupati kellali. Vijay ku udyogam vaste. Kondaku vastamani mukyam. Repe bayalderanamma. Illu nenu chusukuntaga. फोटोले चूसुकुंटावा तल्ली फोटोलु तप्प ना जीवितंलो मिगिलिंदि रावलम्मा नुव्वु चेसिन पूजलु फलिंचि आ फोटोलके प्राणं वस्तदेमो कलेक्टर उद्योगानिकि वच्चिन पसुपु कुंकालतो उन्न आशतोने रावलम्मा आशतोने नुव्वेवरिकि अन्यायं चेयलेदु आ देवुड़ नी कोड़ा अन्यायं चेयडब्बा अन्यायं चेयडु शो एंटि कनकारा तग्गलुतुन्ना पेद्द स्टेगलो कूर्चोरा पोयावा जीतालु वच्चेगा जीतालतो बोटमन रातलु कोड़ा बागुंटे एंत स्टेगन आडच कोपलं కొత్త కలెక్టర్ గారు వచ్చిన తర్వాత మన చేతులు టేబుల్ పైనే గాని కింద పెట్టడం కుదరటం లేదే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోతుందో కనకారా షో మీ షో చేస్తున్నా చేయడు జోకర్ జేబులో ఉంటే రామ్కర్ ఏం జరిగింది జోకర్ జేబులో ఎట్టేసుకుని దొంగ తాడేస్తున్నాడా ఆ జోకర్ నా జేబులోకి ఎలా వచ్చా నాకు తెలియదండి రామ్కర్ నీకు తెలియకుండా జోకర్లు నీ జేబులోకి ఎలా వచ్చాయరా నిజంగా నాకు తెలియదండి ఇకైనురా చెప్పు ఏం లేవండి నా జీతం డబ్బులు నాకు ఇచ్చేయండి బాబు ఇచ్చేయండి సార్ నీకు ఇవ్వాలా కనకారావు కదా అవునండి కలెక్టర్ హౌస్ లో హెడ్ గుమస్తా కనకారావు రండి నా డబ్బంతా కాజేసి నేను బయట గెంటేశారండి జోకర్లు నా జోబులో పెట్టి నేనే చీటింగ్ చేశాను అన్నారండి ఆ జోకర్లు నా జోబులో ఎలా వచ్చాయో నాకు తెలియదండి ఈ డబ్బులు నీవే కనకారావు అవునండి అయితే తీసుకోమా థాంక్స్ అండి ఆరామ్ కార్ 3 వాడితో పాటు నువ్వు తన్నులు తిందామని వచ్చావా అయ్యగారి సంగతి చూడండిరా సారీ 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 కరెక్టా తిరుగు చేతులతో ఏం కాపడతారా కూర్చోండి 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 ఇలాంటి చీటింగులు చేశావంటే దాటవలు చేస్తాను హరామ్ కోర్ పదకనకరావు చిత్తం ఏంట్రా పిచ్చోడా ఎప్పుడు అలా రాళ్ళేరుతూ కూర్చుంటావు అమ్మో ఈ రాళ్ళు మనుషులు కొడతాయి మనుషులు చంపేస్తాయి అందుకని ఏరేస్తానా జాగ్రత్త బాబు జాగ్రత్త చూసుకుని వెళ్ళండి నెమ్మదిగా వెళ్ళండి తొందరలేదు Thank you.
ఎందుకు ఇలా రోడ్ల మీద పిచ్చిగా పరిగెడతావు? అవును బాబు, నేను పిచ్చాళ్ళలాగా పరిగెత్తున్నాను. అవును పిచ్చాడే, మంచోళ్ళందరూ చచ్చిపోతున్నారు, పిచ్చోళ్ళందరూ బతికేస్తున్నారు. నేను బతుకున్నాను కదా, అందుకే నేను పిచ్చోడి. ఐ యామ్ మ్యాడ్, నేను పిచ్చోడి. ఐ యామ్ మ్యాడ్. కలెక్టర్ అంటే కలెక్టరే, వచ్చిన దగ్గర నుంచి ఫట్ఫట్లు అడించేస్తుంది. ఆ ఏం ఫట్ఫట్? గాలి వాన వస్తే అంత కట్టవి శుభారావు. గాలేంటి వానేంటి? తెలీదా? గాలి అంటే పైన నుంచి వచ్చే రికమెండేషన్, వాన్ అంటే కింద నుంచి అందుకునే హార్స్ పళ్ళం. ఇలాంటి నాలుగు పళ్ళాలు ఎగిలేడుకో మామూలు వానేంటి? ఋతుభవనాలతో సంబంధం లేకుండా వడగళ్ళ వానే కురుస్తుంది. మన జేబులు రెండుగా జరుస్తాయి. నో ఛాన్స్. బుచ్చయ్య గారు ఎక్కడనే పక్కకు పెట్టేశారట. మొదట్లో అందరూ ఇలాగే పూజ పెడతారు మరి అమ్మా, పబ్లిక్ లో మంచి పేరు కోసం. ఒకసారి మంచి అనిపించుకుంటే ఆ తర్వాత ఏం చేసినా ఎవరు అడగరు. ఇప్పుడు రావాలి కలెక్టర్. వస్తే వస్తే ఏం చేస్తుంది? తెల్లబట్టి మరేస్తుందా? నా 20 ఏళ్ల సర్వీస్ లో ఇదే కుర్చీలో కూర్చొని ఎంత మంది కలెక్టర్లు చూశాను. అట్టాలు ఆడ కలెక్టర్. కనకారావు, ఇక నీ పాటలు సునకం పాటలే. సార్, కలెక్టర్ గారు పిలుస్తున్నారు. కలెక్టర్ గారు పిలుస్తున్నారు. నమస్కారం అమ్మా. ఎదురుగా తిరస్కరించిన చాట్న నమస్కరించే వాళ్ళను ఉత్తములు అంటారు. ఎదురుగా నమస్కరించి చాట్న తిరస్కరించే వాళ్ళను ఏమంటారు? అధములు అంటారు. 20 ఏళ్ల నుంచి ఈ ఆఫీసులో నువ్వు అధముడిగానే బ్రతుకుతున్నావా? క్షమించండి మేడం, ఇంకెప్పుడు అలా మాట్లాడినావు. పక్షి ఏమాత్రం నీళ్లు కనపడ్డా ఆ నీళ్లతో తన రెక్కలు శుభ్రం చేసుకుంటుంది. పంది తన ఒంటి మీద ఉన్న మురికి చాలక మళ్ళీ మళ్ళీ బురదలో పొరలాడుతుంది. నీ జాతి ఏదో నువ్వే తేల్చుకో. మేక్ యువర్ చాయిస్. గెట్ అవుట్. నీ కూతురాగున్నాదు 10th పాస్ అయింది స్కూల్కి. ఫస్ట్ అమ్మగారు, కంగ్రాచులేషన్స్. పెద్ద చదువులు చదివి పెద్ద ఉద్యోగస్తురాలు అవ్వాలి. మా నాన్న చెప్పించను అంటున్నారు. మరి పెద్ద చదువులు నేను ఎక్కడ చెప్పించగలను అమ్మగారు? చదువు అందరికీ అబ్బదు, అబ్బిన వాళ్ళకి చెప్పించటం మన ధర్మం. నీ చదువు కావాల్సిన డబ్బు నేను సర్దుతాను. అంతా తమ దయమ్మగారు. అమ్మగారు కాళ్ళకి నమస్కారం పెట్టవే. అలాగే అమ్మగారు, వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా. పద. ఏమిటి మేడం, అర్జెంటుగా రమ్మన్నారు? నాకు EC-66 ఫైల్ కావాలి. EC-66 అంటే 1966లో పారిపోయిన ఖైదీల ఫైలు. ఎస్, అందులో ఒక కోటీశ్వరుడి చరిత్ర దాగి ఉందని నా అనుమానం. అందుకే ఆ ఫైల్ మనం సీక్రెట్ గా సంపాదించాలి. అలాగే మేడం. కోటీశ్వరుని అంటే నేను ఒక్కండేనంటయ్యా? కష్టపడి తెచ్చావు కాకబురు. ఎలా EC-66 పారిపోయిన ఖైదీల ఫైల్తో ఈ కలెక్టర్కి ఏంటి అవసరం? పోలీస్ డిపార్ట్మెంట్ ఫైల్తో మీకేం అవసరం అండి? ఏ డిపార్ట్మెంట్ ఫైల్తోనైనా సరే నాన్నకు అవసరం. నాన్నకు అవసరం కనుక నాకు అవసరం, నాకు అవసరం కనుక నీకు అవసరం, నీకు అవసరం కనుక నీ బాబుకి అవసరం. వెంటనే ఫోన్ చేసి ఆ ఫైల్ తెప్పించు. నేను చెప్పినా అది తప్పుడు పని అయితే మా నాన్న ఎందుకు చేస్తారు? నీకోసం, నీ కాపురం కోసం. మాకు ఇలాంటి అవసరం వచ్చినప్పుడు నీ తండ్రి ఆదుకుంటాడని నిన్ను కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నది. అది మీ పన్నాగం కావచ్చు, కానీ అలాంటి తప్పుడు పనులు చేయడం మా ఇంటి సంస్కారం కాదు. ఏమిటే నీ సంస్కారం? మొగుడి మాటకి ఎదురు చెప్పడమా? ఏదో పాపం, నాలుగు పాత కాగితాలు అడిగాడు. పైసా కట్నం ఇవ్వడానికి నీ బాబు దిక్కు లేదు, గాని నాలుగు పాత కాగితాలు ఇస్తే నెప్పా? తప్పుడు మనుషులకి ఏ నొప్పి ఉండదు. ఒప్పుగా బతికే నా తండ్రి లాంటి వాళ్లకు చిన్న తప్పైనా పెద్ద నొప్పే. దయ్యాలు చేసే పనులు దేవతలు చేయలేరు. ఓలమ్మో ఓలమ్మో ఓలమ్మో, జిమ్మబడా. ఒరేయ్, అలా చూస్తావేమిట్రా, మనల్ని దయ్యాలంటుందిరా? రుచి చూసావుగా దయ్యాల దెబ్బ, ఎలా చెప్పావో చూస్తాను. చెప్పు. మీరు కొట్టినా చంపినా నేను చెప్పను. నేనే చెప్తాను. హలో, ఏ స్పీకింగ్? నేను నరహరిని, మీ అల్లుణ్ణి. ఓ, ఏమిటి అల్లుడు, ఏమిటి సంగతి? చిన్న పనే, EC-66 ఫైల్ వెంటనే నాకు అందజేయాలి. ఫైల్ ఏమిటి, నీకు అందజేయటం ఏమిటి? నోనో, ఇట్స్ ఇంపాసిబుల్. రిసీవర్ పెట్టేయకండి, కాస్త వినండి.
ఇంతవరకు మీరు విన్న శబ్దాలు బెల్ట్ దెబ్బలు పడింది మీ కూతురి ఒంటి మీద ఇప్పుడు చెప్పండి సాధ్యపడుతుందా లేదా స్వార్థానికి చిక్కినప్పుడు చిక్కుల్లో పడ్డప్పుడు మనిషి తెలిసి తప్పు చేస్తాడు ఆ బలహీన క్షణాల నుంచి బయటపడగలిగిన వ్యక్తులే పవిత్రంగా ఉండగలరు. Yes, madam.